జై శ్రీరామ్ ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, సగానికి సగం మంది కూడా లైక్ చేయడం లేదు. అలాగే సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. Calvary Temple is India's largest church with more than 300,000 members. Now it's on a mission to build 40 more mega churches in the next 10 years. Pastor Satish Kumar believes it's time to reach India to establish 40 mega churches just like what you see here during next 10 years. ఇది మ్యాటర్. ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ ఏం చెప్తున్నాయి, భారతదేశంలోనే అతిపెద్ద చర్చ్ కల్వరీ టెంపుల్ అంట. అంటే ఏ విధంగా ఫండింగ్ వస్తుందో, ఏ విధంగా వాళ్ళు సంబరపడిపోయి చెప్తున్నారో చూస్తున్నారు కదా. ప్రతి నెల 3,000 మంది హిందువులను క్రిస్టియన్లుగా మారుస్తున్నటువంటి కల్వరీ టెంపుల్ అంట. హైదరాబాద్లోని పాస్టర్ సతీష్ ఆధ్వర్యంలో నడుస్తున్న కల్వరీ టెంపుల్ ప్రతి నెల 3,000 మంది హిందువులను క్రిస్టియన్లోకి మారుస్తుంది. ఇప్పటి వరకు సతీష్ ఆధ్వర్యంలో ఈ కల్వరీ టెంపుల్ 3.5 లక్షల మంది హిందువులను క్రిస్టియన్లుగా మార్చారంట. ఈ కల్వరీ టెంపుల్ లాంటి భారీ చర్చిలు 40 దాకా 10 సంవత్సరాలలో నిర్మించే లక్ష్యంతో పాస్టర్ సతీష్ కుమార్ పనిచేస్తున్నాడని, పాస్టర్ సతీష్ మరియు దేశవ్యాప్తంగా లక్షలాది మంది పాస్టర్లు చేస్తున్న మత మార్పిడులను ఆర్ఎస్ఎస్ అడ్డుకుంటుందని విదేశీ న్యూస్ ఛానల్లో ఇచ్చిన బులెటిన్ ఇది. క్రిస్టియన్ల లక్ష్యం హిందువులను అందరినీ మత మార్పిడి చేసి క్రిస్టియన్ల దేశంగా మన దేశాన్ని మార్చడమే. వీళ్ళకి ఫండింగ్ బయట నుండి వస్తుంటుంది. ఇది చాలామంది పాస్టర్లు కూడా ఒప్పుకున్నారు. మీరు ఈ కల్వరీ టెంపుల్ సతీష్ని చూస్తే తెలుస్తుంది, ఇక్కడ కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంటుంది. అయినా సరే కల్వరీ సతీష్కి ఇంకా బయట నుంచి వస్తూ ఉంటుంది, ఎందుకంటే మతం మార్పించడమే ఇక్కడ ప్రధాన లక్ష్యం. మిగతా పాస్టర్లు కూడా సతీష్ని చూసి ఏడుస్తుంటారు, అది డబ్బుల కోసం పెట్టిన చర్చ, అది నిజమైన యేసు కాదు అని. కానీ వీళ్ళ లక్ష్యం అది, కానీ వీళ్ళ లక్ష్యం అది కాదు. ఎంతమందిని క్రిస్టియన్లుగా మార్చారన్నదే పైనుంచి వీళ్ళకి ఆర్డర్లు ఉంటాయి. అంటే ఈ యొక్క న్యూస్ చూస్తే మీకు తెలుస్తుంటుంది. ఇది కాకుండా అనేక రకాలుగా ఇంకా ఫండింగ్ వస్తూ ఉంటుంది ఇలాంటి సతీష్ లాంటి వాళ్ళు కాకపోతే సతీష్ లాంటి వాళ్ళు అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఈ విధంగా క్రిస్టియన్లోకి మారిస్తే. మిగతా పాస్టర్లు ఎంత ఏడ్చినా కూడా వాళ్ళని ఒక చేతగాని వాళ్ళలాగే చూస్తారు పైనుంచి ఫండింగ్ ఇచ్చేవాళ్ళు. మరి ఇటువైపు వీళ్ళు మత మార్పిడి చేస్తుంటే, అటువైపు వాళ్ళు దౌర్జన్యం చేస్తుంటే మరి ఎవడి మీద చేస్తున్నారు? హిందువుల మీదే చేస్తున్నారు. ఎందుకు? ఇక్కడ యూనిటీ లేనిది మనమే కాబట్టి మనల్లో మాత్రమే హిందువుల్ని క్రిస్టియన్లుగా మార్చడానికి వీళ్ళు ప్లాన్ చేస్తారు. వాళ్ళు మనపై దాడులు చేయడానికి కూడా వాళ్ళు ప్లాన్ చేస్తారు. మన భూభాగాన్ని పూర్తిగా తీసుకొని మన పిల్లల్ని వాళ్ళు ప్రేమించానని చెప్పి ఇక ఆహారంలో ఇలా పిల్లలు పుట్టకుండా చేయడం ఇక ఎవడ పని వాడది. ఇన్నిటికీ బాధ్యులు ఎవరంటే మనమే. అది ఈ వీడియోలు చేసి చేసి అలసిపోవడమే తప్ప మరి మనలో మార్పు వస్తుంది. కాకపోతే మనం ఏం చేయాలి? యూనిటీగా ఉండాలి, 10 మందిని కలుపుకుంటూ పోవాలి. ఆ దరిద్రం ఏంటంటే మనం ఇలా చెబుతుంటే చాలామంది మనల్ని వ్యతిరేకిస్తుంటారు, మన సెక్యులర్ హిందువులు. ఇది మన దౌర్భాగ్యం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.